बलिकोर वच्चानु नी कोसम नेनु ना प्राणालैना बलिस्तानक्कय्या प्राणाल्ने बलिपेट्टेस्ते इंका मिगिलेदे उंदी నాకు నీ శరీరం బలిపెట్టాలి దేవతకు బలి ఇవ్వాలా దేవతకు కాదు ఈ దేవికే నీ ఎదుట ఉందిగా ఏంటి నీ డొంక తిరుగుడు మాటలు స్పష్టంగా చెప్పరాదు సంగతి ఏంటి నీవు నీ అక్క సుఖశాంతలకై నీ బావగారిని వివాహం ఆడాలి ఆయన వంశం రక్షించడానికి ఇంకేమీ మార్గం లేదు నువ్వు గనక నా మాట వినకపోతే నేను నీరు విడిచిన చాపలాగా విలవిల నడిపోతాను వతక్కయ్య వత్తు నేను నా సోదరి సుఖ శాంతులు సంతోషానికి గాను ఆమె చెప్పిందల్లా వింటాను కుస్మ నేను నీ ఆశల్ని నమ్మకాల్ని నిలబెట్టాలని నా ఆశీర్వాదాలన్నీ నీకోసమే కుస్మ పరమేశుని కృప వల్ల నువ్వు సుఖంగా ఉండు Husma సత్యనిష్టతో శ్రద్ధా భక్తులతో నీకు పూజలు చేసి ఉంటే నా సోదరుది నా భర్తది కోరిక తీర్చు భక్తవత్సల నేను నీ శరణు కోరి వచ్చాను శరణాగతుల ప్రార్థనను నీవు తప్పకుండా వింటావు నా కోసమే నేను ఏది కోరటం లేదు ఇంతే నా భర్త నా సోదరి సదా ప్రసన్నులు కావాలి వారి కోరికలు నెరవేరాలి ఈ మాత్రం చేయలేవా ప్రభు కుష్మ నిన్ను పత్నిగా పొందిన నేను ధన్యునయ్యాను నా స్వామి తమరా అవును కుష్మ మొదట్లో నేను భయపడ్డాను సుదేహ నీతో ఎలా వేగగలదా అని కానీ నీవు సాక్షాత్తు దేవతవే నీ మాటలు విన్నాక నమ్మకం కలుగుతోంది నా కుటుంబ భవిష్యత్తు ఉజ్జ్వలమేనని మీ చరణదాసిని ఇంతగా గౌరవించకండి స్వామి నీవందుకు యోగ్యురాలివే కుష్మ Thank you.
స్వాహా ఓం ఆగ్నేయ స్వాహా ఓం ఆగ్నేయ స్వాహా పతి పరమేశ్వరాయ నమః ఓం ఆదిత్యాయ స్వాహా ఓం ఆదిత్యాయ స్వాహా ఎవరైనా సరే నేను ఇప్పుడు వెళ్ళినా వద్దా వెళ్తాను రాజా నా దగ్గరికి రా దీపానివి నా బంగారు ఎడవద్దమ్మా నా బంగారు నా బాబి నువ్వు నా ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లవాడు కుస్మా
కుస్మా ఓ కుస్మా ఎక్కడున్నావు నువ్వు ఏమొస్తుందేరా శివధనుడు లేడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు శివధనుడు నన్ను అడుగుతున్నారా ఎక్కడికి వెళ్ళాడని వెతకండి వాణ్ణి ఎక్కడున్నాడో ఏమో మన బాబుని వెతకండి శివధనా శివధనా ఓ శివధనా ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివధనా ఓ శివధనా ఏమైంది ఎక్కడ ఉన్నాడు శివధనుడు తెలియదు ఎక్కడికి వెళ్ళాడు పక్కలో లేడు ఇంట్లో లేడు చుట్టుపక్కల ఎక్కడా లేడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు పదండి వెతుకుదాం పద శివధనా ఎక్కడ ఉన్నావు రా శివధనా శివధనా ఎక్కడని వెతకాలి ఎక్కడికి వెళ్ళావు రా నా చిన్న బాబు శివధనా ఓ పరమేశ నేను అసలు పుత్రునికే ఇలా తప్పించాల్సి వస్తే నాకు పుత్రుని ఎందుకు ఇచ్చావు ఇచ్చినా కూడా ఆ సుఖాన్ని నాకు ఎందుకు ఇవ్వటం లేదు వాడి వియోగపు అగ్ని జ్వాలల్లో నన్ను ఎందుకు దహిస్తున్నావు నీవేమో కరుణాసాగరుడివే కృపానిధివే భక్తుల రక్షకుడివే నా పిలుపు వినవా ప్రభు నా పుత్రుడు శివధనుణ్ణి నాకియ్యి నా పుత్రుడు శివధనుణ్ణి మరి నాకియ్యి ప్రభు నా పుత్రుడు నాకియ్యి స్వామి ఓం నమః శివాయ 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 నీ నిష్ఠా శ్రద్ధా భక్తుల వల్ల నీ పుత్రుడు కొత్త జీవితం పొందాడు నీ అక్క సుదేహయే సమతిగా ఈర్ష చెంది నీ పుత్రుడు శివధనుణ్ణి హత్య చేసి నీట పడవేసింది ఈ దుష్టురాలు ఈ అపరాధ కారణంగా శిక్షార్హురాలు ఈమెను తప్పక దండిస్తాను ఈ అభాగ్యురాలను క్షమించండి ప్రభు నా మతి పోయినట్టు అయింది భర్త కోసం వంశం కోసం త్యాగం చేశావు ఈ కారణంగా నిన్ను నేను క్షమిస్తాను అయినా నీవు భూస్మా శివధనులను క్షమాపణ కోరాలి వీరే నిన్ను క్షమించగలరు భూస్మా నీ తపస్సు భక్తి చూసి ప్రసన్నున్నయ్యాను నీవు వరాలు కోరుకో అడుగు ఏం వరం కావాలో పరమేశ నా పట్ల ప్రసన్నులైతే నా సంతోషము జనులందరి సౌభాగ్యం కోసమై తమరిక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా వెలిసి ఉండిపోండి తథాస్తు నేనిక్కడ ఘూస్మేశ్వర జ్యోతిర్లింగం పేరుతో వెలిశాను ఏ భక్తులైతే భక్తి శ్రద్ధలతో ఘూస్మేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తారో వారికి నయం కాని రోగాలు నయమవుతాయి మృత్యువును చేరుకున్నవారు కూడా పునర్జీవితులు అవగలుగుతారు కళ్యాణమస్తు